వెల్కమ్ టు క్రిస్టియన్ వాయిస్ క్రిస్టియన్ న్యూస్. మీతో మాట్లాడుతుంది సురేష్ పిట్ల. కొద్ది కాలంగా మనం చూస్తూనే ఉన్నాం పాస్టర్ల మీద ఇంకా సువార్త సేవ మీద అనేకమైన మతోన్మాదులు ఏదో ఒక రకంగా అటాక్ చేస్తూనే ఉన్నారు. చర్చిలు కూలగొట్టడం కావచ్చు, సువార్త సేవను అడ్డుకోవటం కావచ్చు, ఏదో ఒక రకంగా క్రైస్తవ సువార్త పరిచయను అడ్డుకుంటున్న సంఘటనలు మన తెలుగు రాష్ట్రంలో మరి ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉన్నాం. గత నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చిని రాత్రికి రాత్రే కూల్చివేసిన సంఘటన మనందరికీ తెలిసిందే. ఆ వీడియో మన క్రిస్టియన్ వాయిస్ యూట్యూబ్లో కూడా ఉంది, ఆ లింక్ మేము కిందిస్తున్నాం చూడండి. ఆ యొక్క సంఘటన విషయం ఏమి ఒక కొలిక్కి రాకముందే అటువంటిదే మరొకటి సిర్పూర్ కాగజ్ నగర్లో ఒక విషాదకరమైన సన్నివేశం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి ఆ యొక్క ప్రాంతంలో సేవ చేస్తూ ఉండగా ఉన్న పలంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో కొంతమంది మతోన్మాదులు అక్కడ కట్టిన యొక్క చర్చిని పడవేయటం అనేది బహు దుఃఖకరమైన సంఘటన అక్కడ జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది అనే యొక్క వివరాలు అందించడానికి పాస్టర్ శాంసన్ గారు అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా ఐసీ న్యూస్ వారు అక్కడికి వెళ్లి మాట్లాడిన విషయాలు మీ ముందుకు ఇప్పుడు తీసుకుని వస్తున్నా. దయచేసి ప్రార్థించండి, తెలంగాణ యొక్క ప్రాంతంలో ఎవరైతే శాంసన్ గారికి అందుబాటులో ఉన్నారో అక్కడికి వెళ్లి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రత్యేకించి అతనికి మీ యొక్క సహకారాన్ని అందించండి. ఇంకా శాంసన్ గారితో కూడా మీరు వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడి ఎంకరేజ్ చేసి తగిన న్యాయం జరిగే వరకు ఈ యొక్క విషయాన్ని గవర్నమెంట్ అధికారుల దృష్టికి, అంతేకాకుండా లోకల్ గా ఎవరైతే అన్యాయం చేయాలని అధికారులతో కుమ్మక్కై కొంతమంది ఆ యొక్క చర్చిని కూలగొట్టారో దాన్ని ఖండిస్తూ కూడా మీరు పోరాడాలని ఈ యొక్క వీడియో ముఖ్యంగా మేము తెలియజేయడం జరిగింది. అయితే అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆ యొక్క విజువల్స్ మనం చూద్దాం. థ్యాంక్ యూ. మంచిది ప్రియమైన మిత్రులారా, మరి ఈరోజు కుమరం భీమాశ్వర్ జిల్లా కాజనగర్ మండలంలో కోసిని గ్రామ పంచాయతీ సమీపంలో 105-102 సర్వే నెంబర్లో మరి ఇక్కడ ఒక చర్చి నిర్మాణం జరుగుతుంది. దాదాపు 7-8 లక్షలు పెట్టేసి ఇక్కడ చర్చి నిర్మాణం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ ల్యాండ్ మరి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి వెంకటనారాయణరావు అనేటటువంటి వ్యక్తి వచ్చి రాత్రికి రాత్రి 2:30-3 గంటల సమయంలో, అర్ధరాత్రి వేళ అందరు నిద్రపోయే సమయంలో ప్రొక్లైన్ తీసుకొచ్చేసి కూలగొట్టడం జరిగింది చర్చిని. ఇందులో ఎంఆర్ఓ చేశారని తను చెప్తున్నాడు. ఎంఆర్ఓని అడిగితే మాకు సంబంధం లేదంటా ఉన్నారు, రకరకాలుగా ఉన్నాయి. ఇది మొత్తం కూడా 165 ఎకరాల స్థలం అండి. ఈ 165 ఎకరాలు కూడా సిర్పూరు పేపర్ మిల్ సంబంధించి సర్సిల్ ఏరియాకి సంబంధించిన స్థలం ఇది. ఆ కంపెనీ బంద్ అయిన తర్వాత ఇది లిక్విడేటర్ కింద ఉంది. లిక్విడేటర్ దగ్గర నేను కొన్నాను అనేటటువంటి మాటలు చెప్తున్నారు, కానీ ఆయన పేరు మీద ఇంకా రిజిస్ట్రేషన్ కానీ ప్రొసీడింగ్ కానీ డాక్యుమెంట్స్ ఏం లేవు. అదే పాస్టర్ గారు, ఇది శాంసన్ గారు, ఆయనతో మాట్లాడదాం. సార్ వందనాలు అండి. మీ పేరు అండి? మీ పేరండి? శాంసన్ అండి. నా పేరు శాంసన్ గారు. ఎట్లా జరిగిందండి దీనికి వచ్చి చెప్తారా? నేను ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 అండి? 20 సంవత్సరాలు అవుతుంది. సో మేము ఒక పరిస్థితుల్లో కిరాయిలో ఆరాధన నడిపించే వాళ్ళం. ఓకే. సో అది కొద్ది సమయం సమస్య వచ్చినందుకు ఇక్కడికి వచ్చి ఈ చెట్టు నీడ కొంత సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ఓకే. ఈ షెడ్లో ప్రార్థన చేసుకుంటుంటే పడిపోతుందని అందరిలాగానే నేను కూడా కొద్దిగా ఇటుకతో కట్టు కట్టుకున్నా. ఓకే. అనుకోకుండా మరి దాదాపుగా 7-8 లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. ఓకే. నేను ఒక్కనే మాత్రం కాదు, ఇలాంటి భూములో కట్టుకున్న వాళ్ళు అన్ని కమ్యూనిటీ వాళ్ళు. అట్లా గుడి కూడా చూసాం మేము అక్కడ ఒకటి. అది కూడా ఇందులోనే ఉంది. అది ఏం గుడి అండి? అది హిందూ టెంపుల్, పోచమ్మ గుడి లాగా ఉందా చూసాము. ఇక్కడ ఇంకా ఇల్లు కూడా కట్టారు కదండి? ఇక్కడ ఇల్లు ఉన్నాయి, చాలా మసీదులు, చాలా కన్స్ట్రక్షన్ జరిగినాయి అండి ఈ స్థలంలో. చూసాను నేను కూడా, పాస్టర్ గారు చెప్పక ముందే నాకు తెలిసి వచ్చాను. చూసాను నేను కూడా, చూస్తే చాలా ఇళ్ళు, పక్క బిల్డింగ్స్ కూడా కట్టారు. వాటిని ఎవరైనా చేయలేదు. పాస్టర్ గారు కొన్ని విషయాలు చెప్తున్నారు, తెలుసుకుంటాను, చూడండి, స్పందించండి. సో నేను వచ్చి ఇట్లా అక్కడక్కడ సంఘ బిడ్డలు అందరు కష్టపడే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళ తలో ఇంత 5,000-6,000 చేసేదానికంటే 2-3 గంటలు దేవుని కొరకు ఎక్కువ చేసి సంపాదించిన కానుకలతో ఈ మందిరం ఇట్లా నిర్మించుకున్నానండి. కానీ అనుకోకుండా తెలియని రీతిగా రాత్రికి రాత్రి ఒక దొంగ వలె వచ్చి ఈ మందిరాన్ని, ఈ చర్చిని మన కూల్చి చేశారు. మా మనోభావాలకు కనీసం దేవుని నామంని దూషణ పాలు చేసి. సో క్రైస్తవ విధానంలో ఇది ఎంతో
మాకు తల తీసేసినంత పని చేశారు. సో ఈ కోర్టు హ్యాండ్ఓవర్ ఆయన చేతికి రాదంటాడు, నేను ఇంటికి వెళ్ళే వెళ్ళి బతిమాలుకున్నా. మీరు ఇంటికి వెళ్ళారా? ఇంటికి వెళ్ళాను. ఎంతమంది తీసుకెళ్లారండి? సో 10-15 మంది వరకు వెళ్ళాము. అప్పుడు మీకు హామీ ఇచ్చారు అక్కడ, ఇప్పుడు కోర్టులో ఉన్నది, ఇప్పుడు నేను ఆ తర్వాత చేస్తాను అనే మాట వచ్చింది. మీకు మాట ఇచ్చారు? కోర్టు నా చేతికి ఇచ్చిన తర్వాత నేను కొద్ది ఎక్కడో కంపెనీ లిక్విడేటర్ కి మాకు కేసు నడుస్తుంది, అది నేను హ్యాండ్ ఓవర్ మీకు చేస్తాను. అప్పుడు ఉన్న మార్కెట్ రేట్ కి మీరు ఇద్దరు గానీ అనే మాట చెప్పినందుకు వాళ్ళ పని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొన్నిసార్లు అడిగినందుకు నేను ఇది కడతానని అన్నాను. అది ఏది కూడా మాకేం చెప్పకుండా ఈ సమస్య చేశారండి. మాకెంతో వేదనతో ఉన్నా, 20 కుటుంబాలు మమ్మల్ని బజార్కు పడ్డట్టు అయిపోయింది, దేవుని ఆరాధించుకోలేకుండా అయిపోయింది. సో దయచేసి అందరు కూడా ప్రార్థన చేసి ఈ సమస్యకు సాల్వ్ అయ్యేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీ స్వరాన్ని కలపాలని ప్రభు పేరిట బతిమాలుకుంటున్నానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. చూశారు కదా మరి పాస్టర్ గారు, శాంసన్ గారు ఇక్కడ డాడర్ నగర్లో 20 సంవత్సరాలుగా ఇదే చర్చి నిర్మాణం చేసుకున్నారు. పాపం ఎంతో కష్టపడి రూపాయి విశ్వాసులు ఇచ్చిన చందాలతో పెట్టుకున్నారు. అది కూడా చూశారు కదా, ఆ గుడిసెలో పాపం వాళ్ళు నివాసం ఉంటున్నారు, పాములు తేళ్లు ఎంతో కాలంగా నివాసం ఉన్నారు. ఇది రోడ్డు కూడా చూడండి, తను సొంతంగా ఈ రోడ్డు వేసుకున్నాడండి, ఈ రోడ్డు కూడా సొంతంగా వేసుకున్నాడు పాపం. ఇదంతా నిర్మాణం చేసుకుంటే దొంగతనంగా రాత్రికి రాత్రి వచ్చే పేద విశ్వాసులు కట్టుకుని ఈ చర్చిని కూలగొట్టారు. ఈ మీద మీరు మరి లీగల్గా అడ్వైజర్స్ కానీ, లేకపోతే ప్రజా సంఘాలు కానీ, పార్టీ నాయకులు కానీ, లేకపోతే ఇంకా మరి దీనికి సంబంధించిన ధార్మిక సంస్థలు కానీ మరి తగిన సలహాలు ఇచ్చి ఈ చర్చి మరలా యాజ్ ఇట్ ఈజ్గా అదే ప్లేస్లో నిర్మాణం చేసుకున్నట్టుగా శాంసన్ గారికి మరి మీరు సహకరించాలని మరి ఐసీ న్యూస్ తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేసుకుంటున్నామని ఈ చేసుకుంటున్నాము. ఇట్లా చేసుకుంటున్న సమయంలో మాకు అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు ఇక్కడికి వచ్చి మేము ఈ చెట్టు నిండా కొంత సమయం ఆరాధన చేసినాం. సో అందరూ ఎట్లాగా కట్టుకున్నారో మేము కూడా కొద్దిగా కట్టుకోవాలనుకున్నాము. సో కట్టుకున్నాం. సో కట్టుకున్న తర్వాత ఇది ఫలాని ఆయన భత్తుల వెంకటనారాయణ అని అనగానే మేము ఆయన దగ్గరికి విశ్వాసులతో పాటు వెళ్ళాము. ఇలా ఇప్పుడు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నామో అంతమంది వెళ్ళి మేము మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, సో అది నా చేతిలో లేదు, అది హైకోర్టులో ఉన్నది, హైకోర్టు ఇంకా నా చేతికి ఇవ్వలేదు, ఇచ్చినాక ఏదన్నా ఉంటే ఎక్కడో అక్కడ చూసి ఇస్తాననే మాట అన్నాడు అప్పుడు. సో ఇది జరిగిన విషయం. సో వెంటనే ఇప్పుడు నిన్న రాత్రి 2-3 గంటల మధ్యలో ఒక దొంగలాగా వచ్చి చెప్పకుండా వచ్చి కట్టిన ఇంత 7-8 లక్షల రూపాయలు కట్టిన ఇంత విధానాన్ని ఈ చర్చిని పూర్తిగానే కూల్చేసిండు. కనీసం మాకు ఒక లెటర్ కానీ ఒక మాట కానీ ఏది కూడా మాకు ఇంటిమేషన్ ఏమి నోటీస్ చేయలేదు, ఏం చెప్పలేదు. ముందు ఎవరితో మనుషులు పంపించి కూడా ఏం చెప్పలేదు, డైరెక్ట్ గా వచ్చేసి కొట్టించేశాడు. అర్ధరాత్రి వచ్చి కొట్టి మళ్ళా కొట్టిన తర్వాత పడిన తర్వాత మళ్ళీ వచ్చాడా? మళ్ళీ పొద్దున వచ్చేస్తే ఆ రెండు రూములు ఎందుకు ఉన్నాయి అది కూడా మొత్తం తీసేసేయాలి కదా. అవును, తనకేం సంబంధం లేదు కదా మరి ల్యాండ్ మీద. మేము అంటే సంబంధం లేదంటున్నాడు. డబ్బులు ఇస్తానంటే కూడా ఎవరికి ఇస్తారో అది నా చేతికే రాలేదు, నేను ఇవ్వడానికి లేదంటున్నాడు. కానీ ఆయన వచ్చి మనుషులను పెట్టి పడగొట్టేశారండి. కాళ్ళు దండం పెడతానంటే కూడా ఆయన ఎవరో వీడియో తీస్తున్నాడు, ఆ అబ్బాయి నన్ను కొట్టు నువ్వు అని చెప్పి అంటే మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. దాడి చేశారు కేసు, దయాదండం అంటే కూడా అసలు మా మాట వినకుండా కారు ఎక్కేసి వెళ్ళిపోయాడు. అసలు ఆగట్లేదు అంటే మీ ఆవేశంతో తన మీద కేసు ఫైల్ చేసి ఆ కేసు ద్వారా మిమ్మల్ని జైలుకు పంపిస్తా, నేను ఇక్కడ ఉంచాను. మిమ్మల్ని ఎవరు వేసుకోమన్నారు? మీరు ఇక్కడ దొంగతనం చేస్తానరా? ఇక్కడ ఎందుకు ఇక్కడ వేస్తాను? మీకు ఏం అవసరం ఇక్కడ వేయడానికి? మీకు ఏమున్నాయి అని ఇక్కడ వేసిండ్రు. మీరు ఇక్కడ నుంచి అన్ని తీసేసుకుని వెళ్ళాలి, మీకు ఇట్లా ఇక్కడ ఏం లేవు అని మమ్మల్ని ఎట్లా దేవుని ఆరాధన చేయడానికి కొరకే మేము వేసుకున్నాం. ఇది ఒకరి పాపటిని పెంచుకోవడానికి కొరకే, అసలు పెంచుకోవడానికి. బయట కూడా మసీదు తీసేది ఉన్నాయి, మా నాన్న వాళ్ళు ఉన్నాయి, తీసేద్దాం అని చెప్పు. ఏమన్నారండి? మసీదుని కూడా తీసేస్తాం. మసీదు ఉంది, గుడి ఉంది, మరి వాటి నుంచారు కదా మీరు అడిగారు. అడిగితే మసీద్ ఏజెంట్ ఎవరు అని అడిగాడు. ఏజెంట్ అడిగితే అతను వచ్చిండు. వచ్చి మసీద్ మీరు మీకు కాగితాలు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఏమున్నాయి మీ మసీద్? కాగితాలు లేవు కదా అడిగట్టు ఆయనకి. ఆయన మిమ్మల్ని కాగితాలు ఉన్నాయి అంటున్నాడు. వెళ్ళి అడిగాడు.
ఈ మైసమ్మ గుడి ఇంకా కడితే ఆ మైసమ్మ గుడి ఇంకా మా మీరు ఆపండి, కట్టుడు ఆపండి, అది కూల్చేద్దామని అనలే కానీ ఏంటంటే ఆపండి, దాన్ని పెంచే ఇప్పుడు మీదకి చెప్పండి అన్నమాట. అన్న తర్వాత మేము కట్టుకోమని బేస్మెంట్ లెవెల్ వచ్చింది అన్నకు, వచ్చిన తర్వాత కట్టుకోమని ఆయన చెప్తే మేము బేస్మెంట్ కట్టినప్పుడు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ మనసులు వచ్చినప్పుడు ఇక్కడ మేము చెట్టు కింద పేరు చేసుకుంటున్నాం. వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఇక్కడ ఎవరు కట్టుకోమన్నారంటే వెంకటనారాయణ దగ్గరికి మీరు వెళ్ళండి అని అన్నాడు. వెళ్ళినాం, వెళ్తే ఆయన ఏమన్నాడు, సరే కట్టుకోండి బాబు, దేవుని మందిరమే కదా అని అన్నాడు అతను మాట పూర్వంగా. అయితే ఆయన లెటర్ ఇవ్వమంటే ఏమన్నాడు, నేను లెటర్ ఇయ్యను కానీ దానికి ఏమన్నా ఖరీదు అయితే మాత్రం డబ్బులు కట్టించుకుంటాము, అది కోట్లో నడుస్తుంది, ఒకవేళ పీట్ లెక్క గాని గజం లెక్క గాని ఎంత అయినా మంచిదే మేము కట్టించుకుంటాము, మీరు అయితే అక్కడ పేరు చేసుకోండి అని అయితే చెప్పిండు. ఆ చెప్పిన మాట మీదకెళ్ళ మేము అంతగానం చేసినాం, ఆ చెయ్యొద్దు అని కోర్టు నుంచి గానీ నోటీస్ గానీ ఏదన్నా వస్తే మేము చేయకపోదు మాఫ్ చేసేటప్పుడు, కానీ ఏది ఇవ్వకుండా ఇట్లా దొంగోన్ లెక్క వచ్చి అది కూల కొడితే ఎవరు నష్టపడి, ఇప్పుడు ఆ నష్టపరిహారం వాడు చెల్లిస్తాడా, లేకపోతే వాని భూమి వాడు తవ్వుకొని తీసుకుపోతాడా, ఏదన్నా ఒకటి డిసైడ్ అయితే చేయాలా. వాడు వచ్చి పోలీసు వాళ్ళని పట్టుకొచ్చి అది కూల కొట్టడానికి ఆనకేం అధికారం ఉన్నది, అసలు ఎందుకు కూల కొట్టిండు వాడు? పోలీసు వాళ్ళు కూడా వచ్చిండు, ఏం ఇవ్వలేదు, ఏం నోటీస్ తీసుకురాలేదు, వాళ్ళే తీసుకొచ్చి కూల కొట్టేసి పోయి మళ్ళీ తెల్లారినాక వాడు నెక్స్ట్ డే కూడా ఎందుకు వచ్చి ఎందుకు బెదిరిస్తున్నాడు, మేమేమన్నా సొమ్ము చేయించుకుంటున్నామా, లేకపోతే ఏమన్నా డబ్బులు గిండా మేమేమన్నా ప్లాట్లు చేసుకుని అమ్ముకుంటున్నామా, ఏమన్నా ఆక్రమించుకుంటున్నామా, అక్కడ ఉన్నది 10 మంది కోసం, ఒక్కరి కోసం కాదు కదా, బాగుంది కదా ఇదంతా కంపెనీ. 165 ఎకరాలు ఉంది, 165 ఎకరాలు ఒక్క పేరు మీదే లేదంటే వాడు ఏం మనిషి మరి సొంత ఉపయోగానికైతే కాదు కదా, దేవుని మందిరం కదా, దేవుని కోసం కదా, ఎంతో మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ వచ్చే వాళ్ళు, వాళ్ళందరం కలిసి మేము కట్టుకుంటాం. మేము ఆయన అడిగినాం ఈ బేస్మెంట్ కట్టినప్పుడు, ఈ చర్చి కట్టినప్పుడు ఆయన ఒక ఆయన వచ్చిండు, కూల కొడతా అంటే కూల కొట్టుకోండి బాబు, మేమైతే రాము అంటే ఆయన ఏమన్నాడు మళ్ళీ ఒకసారి అదే వ్యక్తి, మీరు కట్టుకోండి అమ్మా, మీకేం అభ్యంతరం లేదన్నాకనే కదా కట్టినాం మేము. ఆ వ్యక్తి నేను అడిగిన అప్పుడు పొద్దున వచ్చినప్పుడు ఆయన ముందట్నే అడిగిన, నువ్వు అన్నావు కదా కట్టుకోమన్నాడు అని మీ సారు అని అంటే ఆయన అంటున్నాడు, మీరు డబ్బులు తీసుకున్నాడు మీ దగ్గర, వీడిని కూడా జైలు లేపిస్తాం మీతో పాటు అని అంటున్నాడు. ఆయన ముందంటే అడిగిన చేతనాడు మరి ఎందుకే, మరి అప్పుడు బేస్మెంట్ కట్టినప్పుడు మేము పీక మొత్తం తీసి నువ్వు చేసి పెడతావా, నువ్వు ఆడి ట్రాక్టర్ పెడతావు, ఏది పెట్టి దొబ్బిస్తావో దొబ్బియమని కూడా అన్నా నేనైతే. అంటే లేదు లేదు కట్టుకోండి, నాకు ఏం సంబంధం లేదు, వాళ్ళు ఫోన్ చేస్తారు అంతే, ఆయన ఎక్కడనో ఉంటాడు అనే చెప్పిండ్రు. చెప్పినాక ఇంత కట్టుకున్నాక ఇట్లా దొంగతనంగా వచ్చి ఎందుకు కూల కొట్టాలి, అది తప్పు కదా, దేవుని మందిరం ఏమన్నా కావాలని ఇండ్లు కట్టుకుని ఇచ్చేసిండ్రా, మనుషులు కుటుంబాలు ఆరాధన చేసుకుంటే ప్రతి వారం వచ్చి ఆయన అందరూ మూట వేసుకున్నది మేము దొంగ, దొంగతనం అసలు ఏ టైంలో వచ్చిందో కూడా తెలియదు, ఆ జేసీబీ ఎప్పుడు వచ్చిందో పొద్దున ఇట్లాంటి ప్రాబ్లమ్ ఇంకొకడ ఎక్కడ జరగకూడదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండకూడదు, ఇంకో పాస్టర్ కూడా మా ఇంత బాధపడకూడదు. మన సపోర్ట్ చేస్తారు వాళ్ళు, సపోర్ట్ చేస్తారు అమ్మ. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. అమ్మ పాపం వీళ్ళు చర్చి కట్టుకున్నారు కదా, ఇది కూలగొట్టారు, మీకు ఎట్లా అనిపిస్తుంది, మంచిదంటారా? మాకు బాగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, మాకు బాగా బాధ అనిపిస్తుంది, మాకు ఏడుపడుతుంది బాగా, మాకు ఎందుకు మమ్మల్ని ఇంతగా శ్రమ పెట్టుకుంటాండ్రు, మమ్మల్ని ఎంత బాధ పెట్టుకుని మా పాస్ట్ అయ్యి అన్నం తినక ఏం తినక నిద్ర ఆహారం లేకుండా ఇంతగా చేసిండు మా పాస్ట్ అయ్యి, మేము ఎంత కష్టపడ్డాం, మమ్మల్ని ఎందుకు అంత సిప్పర పెట్టి మమ్మల్ని లేదు, మేము లేనప్పుడు ఎందుకు కూలగొట్టాలి? ఈ తప్ప మా చాలా తప్ప ఏదైనా కావచ్చు అక్క, మీరేమని చెప్తారా, మీరు మంచిగా అనిపిస్తుందా మీకు? తప్పు కదా సార్, ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది మనకు తెలుగు దేవుడు అయినా ముస్లిం దేవుడు అయినా చర్చి అయినా ఒక దేవుని మందిరం కాదు, అది కట్టింది కూల కొట్టుడు కరెక్ట్ కాదు, కరెక్ట్ కావాలంటే ఇది కట్టినందుకు ఇలా తప్పు అయితే ఇట్లా ఇలా డబ్బులు వేసి తీసుకొని ఉండే, అవును బరాబర్ అవును, లేదంటే ఖరీదు కట్టించుకొని ఉండే, అవును, కానీ ఆయన ఎంత బాధపడి ఆయన కట్టిండో పాపం, ఆయన కొన్ని రోజు సంవత్సరాల పొంటు ఉంటాడు, ఆయన ఇల్లు లేదు ఏం లేదు, కొన్ని సంవత్సరాల పొంటు ఇక్కడ ఉంటాడు కాబట్టి ఏదో కొంచెం ఇట్లా
ఉంటానని పది మందికి సేవ చేస్తాను కాబట్టి ఉన్నాడు ఇక్కడ. సరే అదే న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. ఇది మాత్రం బాగా అన్యాయం, అన్యాయం ఘోరం. ఇల్లు అయినా మంచిదే, గుడి అయినా మంచిది, ఇది కూలగొట్టుడు మాత్రం కరెక్ట్. అవునవును, కట్టుకోవడం మంచిది కానీ కూలగొట్టుడు మంచిది కాదు. కూలగొట్టుడు మంచిది కాదు. అవును, విన్నారు కదా. మరి చాలా మంది ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, చాలా మంది స్పందిస్తున్నారు. ఇక్కడ చాలా మంది పాపం ఇదంతా తప్పు అనేది. ఈ కాలనీ డాడనగర్ అంటారండి, చాలా కాలం క్రితం నుంచి ఇక్కడ ఉంది. కానీ ఇవన్నీ కూడా చాలా మంది పబ్లిక్ వచ్చి దీన్ని చాలా తప్పు అని చేసిందని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయాల్లో మరి మనం కూడా స్పందించాలని మనం చేస్తున్నాం.